అదే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నాయా లేవా అనేది చాలా సందర్భాల్లో మనకు అనుమానం కలుగుతుంది అనుమానం కలగడానికి కారణం భారతీయ జనతా పార్టీ కాదు అనుమానం కలగడానికి కారణం మన పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో ఇలియన్స్ లో ఉన్నానంటాడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్తాను అంటాడు మరి అక్కడ ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్ళడం లేదో మరి భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తాడో కలిసి వెళ్ళడో కలిసి వెళ్ళేది ఏంటి వెళ్ళను నేను పొత్తులో ఉన్నానని ఎప్పుడు చెప్పాడు కదా భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు పొత్తులోనే ఉన్నాడు అనుకుంటున్నాను నేను రేపు డిఫర్ అవుతాడేమో చూద్దాం సో అక్కడ పొత్తులో ఉండి ఇక్కడ తెలుగుదేశంతో ఎలా వెళ్తాడో నాకు అర్థం కాలేదు ఇట్స్ ద కన్ఫ్యూజన్ ఆయనకు కన్ఫ్యూజన్ ప్రజల్లో కన్ఫ్యూజ్ చేస్తున్నాడు నేను అందుకే చెప్పా రాజకీయాలకు పనికిరాడురా బాబు పవన్ కళ్యాణ్ ఆయన పట్టుకుని కుక్కదోక పట్టుకుని గోదావరి ఈదకండి అని నేను ఆయన ఎవరో చెబుతున్నాడు ఆ తెనాలైన ఎవరైనా మనోహర్ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు గారి అనుభవం కలిస్తేనట అద్భుతాలు జరుగుతాయండ ఏందో ఆలోచన విధానం మావో ఆలోచన విధానం లాగా ఇంకొక ఆలోచన విధానం ఉందా ఎవరికి పవన్ కళ్యాణ్ గారికి ఆలోచన విధానం ఉందా ఆలోచన విధానం ఉంటే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉండి తెలుగుదేశంతో కలిసి వెళ్తానని సెంట్రల్ జైలు ముందు ఎందుకు చెబుతాడు ఆయనకి ఆలోచన లేదు ఆలోచన విధానం లేదు ఆయనకి ఏమీ లేదు లేదు కాబట్టి ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అందరినీ కన్ఫ్యూజ్ చేసి అమాయకులైనటువంటి యువకుల్ని అమాయకులైనటువంటి కాపుల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నాడు నమ్మకంటరా బాబు మీకు దండం పెడతాను ఒక్కదోక పట్టుకుని గోదావరి ఈదకండి నాకు అనుమానమే అసలు తెలుగుదేశంతో కలిసి వెళ్తాడో వెళ్ళడో ఇంతవరకు లేదు చూశారుగా ఆ రోజు జైలు ముందుకెళ్ళి చెప్పాడు ఇవాళ ఇన్ని పరిణామాలు జరుగుతుంటే రాష్ట్ర పరిణామాలు ఏమన్నా మాట్లాడుతున్నాడా ఆ వారాహి మీద వచ్చాడు ఆ మూడు రోజులు మీటింగ్ పెట్టాడు జనం పలచబడ్డారు అయ్యా నువ్వు ఎప్పుడైతే తెలుగుదేశం సంకెక్కావో నీ మొహం మేము చూడం అనే పద్ధతుల్లోకి జనం వచ్చినట్టుగా దాని సమాచారం ఇండికేషన్స్ అందాయి మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోయాడు ఎప్పుడో షూటింగ్లో ఖాళీ ఉన్నప్పుడు మళ్ళీ వస్తాడు ఏదో మాట్లాడతాడు ఏదో వెళతాడు రాజకీయాలకు పనికిరాని వ్యక్తి పవన్ కళ్యాణ్ నమ్మకండి మోసపోకండి ఇది నా సలహా పాటిస్తే పాటించండి లేకపోతే లేదు ఎట్టా వేస్తారండి నాకు అర్థం కాలేదు వేసుకుంటే వేసుకోమని వాళ్ళ జనకాయ అది కాదు అసలు నువ్వు భారతీయ జనతా పార్టీతో ఉండవా లేదా చెప్పు కామన్ సెన్స్ భారతీయ జనతా పార్టీతో నువ్వు ఉన్నావా లేదా భారతీయ జనతా పార్టీతో నువ్వు పొత్తులో ఉండి భారతీయ జనతా పార్టీతో తెలియకోకుండా నువ్వు వేరే వాళ్ళతో ఎలా పొత్తులోకి వెళ్తావు ఆయనకు అలవాట్లే ఒకరితో ఉంటూ మరొకరితో వెళ్ళటం అలవాటు కాబట్టి ఆయన ఏమైనా చేస్తాడు హీ డోంట్ నో ఆయనకి మోరల్స్ లేవు నైతిక విలువలు లేవు ఆలోచన విధానం అంతకంటే లేదు ఏది పడితే అది మాట్లాడతాడు ఏది పడితే అది చేస్తాడు చివరకు చేతులు కాల్చుకు పోతాడు అంతకుమించి ఏమీ లేదు ఈ పది సంవత్సరాలు ఏమైనా చేశాడా ఏమైనా సాధించాడా ఇంకా 50 సంవత్సరాలు ఉన్నా ఏమీ సాధించలేడు అనేది వాస్తవం ఆయనకి ఆలోచన లేదు ఆలోచన విధానం లేదు అన్ని పిచ్చి మాటలు పిచ్చే వారాలు తప్ప ఏమీ లేదని మరొక్కసారి నిరూపించుకోబోతున్నాడు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులు ఒక్కో రాష్ట్రంలో ఒక విధానం ఆయనకు ఉంటుంది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక మీరేమన్నారు తెలంగాణలో బీజేపీతో పొత్తులు పెట్టుకుని ఆంధ్రాలో తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకోవచ్చు కదా అని మీరు అంటారు ఆయనకు ఆ విధానం ఉంటే మనం ఏం చేయగలిగింది ఏమీ లేదు ఆయనకు ఆ విధానం ఉంది పూర్వం నిజ జీవితంలో కూడా అలాంటిది కూడా ఇక్కడ ఏముందేమో తెలియదు ఏమండి ఒకళ్ళతో ఉంటూ మళ్ళీ ఇంకొక ఇంకొకళ్ళతో ఉంటారండి ఎట్ట కూర్చుంది ఇక్కడ ఉంది కదా పార్టీ భారతీయ జనతా పార్టీ అనేది ఇక్కడ ఉందా లేదా అక్కడ పొత్తు పెట్టుకుని ఇక్కడ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోకుండా తెలుగుదేశంలోకి వెళ్తాడా వెళ్ళగల సమర్థుడు పవన్ అన్నయ్య వెళ్ళగల సమర్థుడు వెళ్ళినా ఆశ్చర్యం లేదు వెళితే మాత్రం తప్పు అతను పోయి అతను తోసుకున్నట్టు లెక్క నా ఇష్టం అంటే ఆయన ఇష్టం మనం ఏం చేయగలుగుతాం నైతిక విలువ రాజకీయాల్లో కూడా చూపించలేకపోతున్నాడు దురదృష్టవశాత్తు ప్రజలు ఆయన్ని నమ్మరు వాళ్ళు అడగరు చూపిస్తారు ఇప్పుడు అంటే వాళ్ళు నిన్ను కలిసి మాట్లాడుకున్న సంగతి మనకు తెలియదు కదా నేను ఒక మాట అడుగుతానయ్యా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం తప్పు ఇది నేను కేంద్ర ప్రభుత్వానికి తెలియపరుస్తాను అమిత్ షాతో మాట్లాడతాను ఏమైపోయాడు వెళ్ళాడు అమిత్ షా దగ్గరికి మాట్లాడా చెప్పు నాకు
ఊరిని ఇక్కడికి వచ్చి వారాహికి మైక్ ముందు ఇష్టం మాట్లాడటం కాదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం తప్పు, రాజకీయ కక్ష అని చెప్పిన పెద్ద మనిషి, అమిత్ షా దగ్గరికి వెళ్ళి మాట్లాడతానని చెప్పిన పెద్ద మనిషి, అమిత్ షా గారికి వెళ్ళి కనీసం ఇంటర్వ్యూ అడిగాడా, వెళ్ళాడా, ప్రయత్నం చేశాడా, అంతే తుర్రు వెళ్ళిపోయాడు. ఎందుకయ్యా ఆయన మాటలు నమ్ముతారు, మీకు దండం పెడతాను, నమ్మమాగండియ్యా, మోసపో మాగండియ్యా అని చెప్పదలుచుకున్న మా కాపు సోదరులకి, నమ్ముతానంటే నమ్మండి, నాకేం అభ్యంతరం. ఏంటి భువనేశ్వర్ వెళ్తే పరామర్శకు బెటర్ అంటారా, బాలకృష్ణ వెళ్తే బెటర్ అంటారా అంట, ఎవరు వెళ్ళినా బెటర్ లేదంట నేను. కాకపోతే నేను చెబుతున్న అంశం ఏమిటంటే, సాక్షాత్తు బాలకృష్ణ గారు ప్రకటించారు, గుర్తుందిగా మీకు, ఎవరైతే చనిపోయారో పొలంతో వెళ్ళి పరామర్శిస్తా అని అన్నాడు. ఆయన అన్నాడు కాబట్టి చెబుతున్నా. ఆయన వెళ్తాడో, లోకేష్ వెళ్తాడో, భువనేశ్వర్ వెళ్తారో, అసలు వెళ్తారో వెళ్ళరో, అసలు నిజంగా గుండెలాగి మరణించారంటారా, మళ్ళా అన్నమాట, ఎవరైనా గుండెలాగి మరణించారు? చంద్రబాబు నాయుడు గారు అరెస్టు మాట విని గుండెలాగి మరణించిన వారు ఒక్కరు కూడా లేరు. ఇది నాకున్న ఇన్ఫర్మేషను. ఈనాడు ఆంధ్రజ్యోతి రాసింది శాసనం కాదు. మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి, ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే గుండెలాగి మరణించిన వారు ఎవరైనా ఉన్నారు అంటే నాకు చెప్పండి, విచారణ చేయండి. ఒక్కరు కూడా గుండెలాగి మరణించలేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడుకి అనుమానం ఉంటే ఉండొచ్చు, ఆయన సెక్యూరిటీకి ఏ రకమైన ఇబ్బంది లేదని నేను అనుకుంటున్నా. దిస్ ఈజ్ మై ఆలోచన. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాయండి, సెంట్రల్ జైలు ఫుల్ సెక్యూర్డ్, పైగా ఆయనకున్న బ్యారెక్స్కి సపరేట్గా సెక్యూరిటీ ఉంది. కాబట్టి నాకు తెలిసి ఏ రకమైనటువంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ జైల్లో లేవని నేను అనుకుంటున్నా. కాకపోతే ఆయనకు ఫ్రీడమ్ లేదు, అది ఆయనకున్నటువంటి బాధ కావచ్చు. ఇక వాళ్ళు ఏదైనా చెప్తారు, ఇప్పుడు జైలు అధికారులు అంటున్నప్పుడు కోర్టుకు వెళ్ళొచ్చు కదా, న్యాయవాది రోజు 5 సార్లు గెలుస్తామని కోర్టుకు వెళ్ళమని ఎవడు కదన్నాడు, కోర్టు విల్ టేక్ డెసిషన్. ప్రతిదీ కూడా కోర్టు పరిశీలనలో ఉంది, ఆయన కేసు అంతా కోర్టు పరిశీలనలో ఉంది, ఆయన జ్యుడిషియల్ రిమాండ్ అంతా కోర్టు పరిశీలనలో ఉంది. 15 రోజుల రిమాండ్ తర్వాత మళ్ళీ కోర్టు ముందు వారిని హాజరుపరుస్తున్నారు. ముద్దాయిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కోర్టు వారికి అనేక సమస్యలు వివరిస్తున్నారు. వివరిస్తుంటే ఇవాళ కోర్టు వారు కూడా ఒకటి స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మీకు ఏదైనా అనుమానం ఉంటే ఆన్ రిటర్న్ నాకు ఇవ్వండి అని చెప్పారు. అదేవిధంగా వారు జైలర్స్ జైలు అధికారులను ఆదేశించారు, ఏదైతే రిటర్న్గా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారో దాన్ని నాకు పంపించమని ఆదేశించారు, దాని మీద వారు యాక్షన్ తీసుకుంటారు. మొన్న ఏసీ కావాలని చంద్రబాబు నాయుడు గారు అడ్వకేట్స్ పిటిషన్ పెట్టిన గంటలోనే డిస్పోజ్ చేసి ఏసీ అరేంజ్ చేశారు. అలా నిజంగా ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించడానికి కోర్టు వారు నిర్ణయాలు తీసుకుంటారు, జైలు అధికారులు ప్రభుత్వం దాన్ని ఫాలో అవుతుంది తప్ప గుంతెమ్మ కోరికలు కోరితే రావు జైల్లో.